లక్ష్యంగా కేసులే కేసులు ఇన్చార్జిల నుంచి కోఆర్డినేటర్ల నుంచి క్యాండిడేట్లు మొన్న బీటెక్ రవి ఇప్పుడు ఏకంగా నిన్న నిమల రామానాయుడు హౌస్ అరెస్ట్ మీ అధినేత 53 రోజులు అచ్చెన్నాయుడు 83 కొల్ రవీంద్ర అసలు డజన్ల కొద్ది కేసులు చదువుతున్న కొద్ది అంటే ఇంకా వచ్చే 2-3 నెలలు అయితే ఇంకా బేబత్సం అని చెప్పి వాళ్ళే హింట్లు ఇస్తున్నారు ఏంటి ఏం చెప్తారు విజయచంద్ర గారు మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సౌజన్య గారికి సత్యమూర్తి గారికి ఏబిఎన్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దొంగలపాటు 6 నెలలకి కుక్కల మురిగినాయి అంట ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అండ్ కో ఏదైతే బ్యాచ్ ఒక దొంగల మోటాగా ఏర్పడి ఈ రాష్ట్రంలో దోపిడి దౌర్జన్యాలు అరాచకాలు అణచివేయటాలు అక్రమ అరెస్టులు ఒక చేతగాని పరిపాలన చేతగాని అసమర్థుడికి ఈ రాష్ట్రం అప్పు చెప్తే ఇంతకన్నా ఏం చేయగలడు ఏదైతే బీటెక్ రవి గారు ఉన్నారో ఒకసారి విజువల్ చూడండి ఆ రాజసం చూడండి జగన్ ఎన్ని జన్మలకైనా ఆ విధంగా స్టేషన్కి వెళ్ళగలడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఆ రాజసం చూడండి నేను తప్పు చేయలేదు నేను రేపు కాబోయే శాసనసభ్యుణ్ణి రా జగన్ రా కాస్కో అని ఆ రాజసం అది ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు వచ్చేసిందమ్మా మీరు చెప్పారు మా నాయకులందరి మీద కేసులు పెట్టారు నా మీద కూడా 10 కేసులు ఉండే నేను కూడా రాజమండ్రి 12 రోజులు జైలుకి వెళ్ళి వచ్చాం ఇంకో 10 పెట్టుకోమన్నండి ఏమైంది ఏం చేయగలడు ఈ అసమర్థుడు ఎందుకన్నా ఏం చేయగలడు డిబేట్లు వచ్చినోళ్ళందరూ కూడా 10 తక్కువ ఎవరు లెక్కలు చెప్పట్లేదు అసలు కేసులు అదే ఇప్పుడు నేను ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వారు నేను అందరిని అంటలా ఒక 10% ఓవర్ యాక్షన్ చేస్తామన్నారు నేను అడుగుతున్నా ఒక శాసనమండలి సభ్యుణ్ణి నిజంగా 10 నెలల క్రితం కేసు ఉంటే అరెస్ట్ చేసే విధానం అదేనా ఈరోజు నేను పోలీసు వారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మీ పోలీస్ కుటుంబాల్లో ఎవరికైనా ఈ విధంగా జరిగితే మీ కుటుంబం ఎంత బాధపడిందో ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఏం తప్పు చేశాడని అంటే ఎయిర్పోర్ట్కి వెళ్తే మా నాయకుడిని కలవటం మేము చేసింది తప్ప మా లోకేష్ బాబు గారిని కలవటం మా బీటెక్ రవి గారు చేసినటువంటి తప్ప దానికోసం ఒక వెళ్ళి చెప్పొచ్చు మీ మీద కేసు ఉందని ఆయనే వస్తారు కానీ ఏదో ఆయన ఏదో నక్సలైట్ లాగానో లేక ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ దొంగలాగానో లేకపోతే ఆయన ఏమైనా బాబాయ్ హత్య కేసులో ఏమైనా సూత్రధార లేకపోతే పాత్రధార లేకపోతే ఏమన్నా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడా ఎందుకు ఏం తప్పు చేశాడని ఆ విధంగా అరెస్ట్ చేశారు కాబట్టి పోలీసు వారు మీరు వైసీపీకి అనుబంధ విభాగంలాగా కొంతమంది పనిచేస్తా ఉన్నారు నేను కొంతమంది ఒక బ్యాచ్ పనిచేస్తా ఉన్నారు నేను అందరిని అంటలా ఎందుకంటే నేను నిన్న మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా నిన్న మా కాన్స్టిట్యూన్సీ పామర్లో ఈ యొక్క వైసీపీ సాధికార బస్సు యాత్ర చేశారు చేసినప్పుడు అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటుంది చాలా పెద్ద విగ్రహం పామర్లో ఆ విగ్రహం ముందు చెట్లన్నీ కూడా నరికేశారు సరే వీళ్ళకి అలవాటు కాబట్టి నరికారు అనుకుందాం ఆ ఎన్టీఆర్ గారి విగ్రహం చుట్టూత ఉండేటువంటి రేలింగ్స్ ఉంటుంది దానికి ఆయన బొమ్మలు పెట్టి చక్కగా రకరకాల బొమ్మలు పెట్టి ఉంచడం ఎప్పటి నుంచి ఆనవాయితీకి వస్తుంది మొన్న వాళ్ళు ఆ సాధికార బస్ యాత్ర చేసినప్పుడు ఆ బొమ్మల మీద వాళ్ళు పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు అసలు ఎన్టీఆర్ గారి విగ్రహానికి ఆడబొమ్మలు ఏ విధంగా పెడతారమ్మా నిన్న మా నాయకుడు వరల కుమార్ రాజా గారు వెళ్ళి ఆ బొమ్మలు తీసేయండి మా బొమ్మలు పెట్టుకుంటామని బొమ్మలు పెడతామంటే అక్రమంగా అరెస్ట్ చేసుకెళ్ళి ఎక్కడో గుడివాడ దగ్గర ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి స్టేషన్కి తీసుకెళ్ళి ఆయన్ని అక్రమ అరెస్ట్ చేశారు అంటే ఈ రాష్ట్రంలో ఈ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడో ఆయన ఒక భయం పట్టుకుంది ఎందుకంటే వాళ్ళు నేను ఓడిపోతాను నా ప్రభుత్వం పోతం ఖాయం ప్రజలు నన్ను తరిమి తరిమి కొట్టే రోజులు వచ్చింది అని చెప్పి వచ్చి ఇవాళ ఇంకొక కీలకమైనటువంటి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను ఇంకొక విషయం కూడా మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నానమ్మా నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఒక విలేకరి అతను ఒక అంబేద్కరిస్ట్ అనమాట ఈ మధ్యన వైసీపీ వాళ్ళు ఈ కొంతమందిని ఇంటర్వ్యూస్ పిలిచారు కుర్రవాళ్ళ కానివ్వండి లేకపోతే జర్నలిజం అనుభవం ఉండవాళ్ళ కానివ్వండి రకరకాల యాంగిల్స్ నుంచి పిలిచారు పిలిచినప్పుడు దేనికి పిలిచారంటే ప్రతి మండలానికి ఒక వ్యక్తిని పెడతా ఉన్నారంట నియోజకవర్గానికి వాళ్ళని పెడతా ఉన్నారు పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి వీళ్ళ పని ఏంటంటే సపోజ్ నా తోటలో ఉల్లూరు మండలం అసలు గురుమూర్తి ఎవరు ఆయన కూడా వ్యాపారాలు ఏంటి ఆయన ఎవరితో పరిచయాలు ఉండి ఆయన ఏ విధంగా మనం అణగదొక్కాలి అని చెప్పి స్టేట్ వైడ్గా ఒక టీమ్ని నెట్వర్క్ని జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు
వాళ్ళని ఏ విధంగా దెబ్బ కొట్టాలి, వాళ్ళని ఏ విధంగా అణిచివేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మాకు 10 కేసులు ఉండే, ఇంకో 10 పెట్టుకో, ఏమైంది? ఏం చేయగలవు చెప్పు, మమ్మల్ని ఆపగలవా? మీరు పెట్టే కేసులు నిలిచేటువంటి కేసులేనా? ఇవాళ రాష్ట్రంలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూసుకుంటే, మా లోకేష్ బాబు గారు కానివ్వండి, అచ్యునాయుడు గారు కానివ్వండి, కొల్లూరు రవీంద్ర గారు కానివ్వండి, అయ్యన పాత్రుడి గారు కానివ్వండి, యనమల రామకృష్ణుడు గారు కానివ్వండి, అదేవిధంగా ఈ విధంగా అనేక మందిని ఇవాళ కేవలం భయపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక నేను చెప్పా, పరిపాలన చేత కానిటువంటి ఒక అసమర్థుడిని ఈ రాష్ట్రం అప్పు చెప్తే ఈ విధంగా ఒకళ్ళ మీద కేసులు పెడతా ఉన్నాడు. కేసులతో పబ్బం గడుపుకుని రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకు వెళ్ళి వీళ్ళందరినీ భయపెట్టో ఏదో ఒకటి చేసి కాదు గురుమూర్తి గారు, 10 కాకపోతే 20 పెట్టండి, 20 కాకపోతే 30 పెట్టండి.